ప్రసంగమంటారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ, తెలంగాణ ప్రభుత్వం. ఉత్తర దక్షిణ భారతదేశ సంగమ సరిగా ఇంతకోసం ఏకత్వంతో అలరారి విని ఇండియాగా ప్లస్ మనకు తెలంగాణ ఒడిశాను మన ముఖ్యమైన నగరం హైదరాబాద్. అమ్మంగి వేణుగోపాల్ వస్తు పరంగా కాకుండా నిర్మాణ పరంగాను శైలి పరంగాను వైవిధ్యాన్ని
దేశం ఆయన మిశ్రా వ్యాసాల్లో కనిపిస్తుంది. వ్యాసాల ఆరంభంలోను వివరణ భాగంలోను ముగింపులోను వైవిధ్యాన్ని చూపారు వేణుగోపాల్. ఈ విమర్శన వ్యాసాలు ఆయన సునిశ్చిత దృష్టికి అర్థం పడతాయి. ఆర్ద్రత, ఆవేదన, కలిగించిన వాక్యాలు ఈ వ్యాసాల్లో కనిపిస్తాయి. వ్యాస చివరి పేరాగ్రాఫ్ లో సంక్షిప్తంగా చెప్పడం ఈ వ్యాసాల లక్ష్యం. నిర్మాణమాట విమర్శ, ప్రతికూల అంశాల వెల్లడి, రచనలోని పునదృక్షాలు రెండి చర్చ ఆయన వ్యాసాల్లో గమనించవచ్చు. ఒక రచయిత లేదా రచనపై అభిప్రాయంతో పాటు ఇంకా ఏం చేస్తే బాగుండేదో సూచనప్రాయంగా వెల్లడించడము, రచన పరిపుష్టికి ఎలా రాయాల్సి ఉంటుందనే విషయమై తన అభిప్రాయాలను వెల్లడించడము చూడవచ్చు. అమ్మగి వేణుగోపాల్ శ్రవ్య ప్రధాన నాటికలను రచించారు. రేడియో శ్రోతలను ఉద్దేశించి ఆయన నాటిక రచన చేశారు. వాటిని అమ్మగి వేణుగోపాల్ నాటికలు అనే పేర 2008లో జయమిత్రి నాటికలు కళాకృష్ణ, సరోజ నిర్మల, శతనాథ్ శ్రీనివాస నిర్వహణలో ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్ ఏ కేంద్రం నుండి ప్రసారమైంది. వేణుగోపాల్ 1970లో రాసిన వంచన నుండి మొదలుకొని పువ్వుల ముందు, చితల్లి, విలువలు, ఉగురాల కాలం మొదలైన కథానికల్లో పాత్రలను సమగ్రంగా రూపుదిద్దడం కనిపిస్తుంది. వర్ణనలు వర్ష ప్రాధాన్యతను ఇనుమడింపజేయడంతో పాటు భౌతిక మానసిక వాతావరణాలను బలోపేతం చేయగలిగాయి. ఈ కథానిక చక్కని పునాదిని ఏర్పరుస్తుంది. ముగింపులో తప్పనిసరిగా వేలిక గాని ప్రతీకలు గాని ఉంటాయి. సామెతలు, లోకోక్తుల ప్రయోగం కథానికలకు బలం చేకూరుస్తుంది. వర్గ దృక్పథ చిత్రీకరణ కూడా ఈ కథానికల్లో కనిపిస్తుంది. ఈ కథానికలు వస్తు వైవిధ్యంతో కూడినవి. అమ్మగి వేణుగోపాల్ సంపాదక పద్ధతిని నిర్వహించిన వ్యాస మంచిర సంకలనంలోని వ్యాసాల భాష సులభగ్రాహ్యంగా ఉంది. వ్యాస నిర్మాణం, ఎత్తుగడ, శైలి, పఠనీయతను పెంచేలా ఉన్నాయి. వీటన్నిటి వెనుక ఆయన రచయితల సామర్థ్యంతో పాటు అమ్మగి వేణుగోపాల్ సంపాదక ప్రతిభ కూడా ఉందని గుర్తించవచ్చు. అక్షర దోషాలు లేకుండా తీర్చిదిద్దేందుకు సంపాదకుడు తీసుకున్న శ్రద్ధ ప్రతి పుటలలో కనిపిస్తుంది. అమ్మగి వేణుగోపాల్ పద ప్రయోగ దక్షత నిదర్శనం వ్యాసమంతిరలోని విషయ సూచికకు ఏడుపాయలు అని పేరు పెట్టడం. ఏడు పక్కలను విషయ సూచికగా స్థల సూచిగా ఏకకాలంలో ఆయన వాడారు. జయమిత్ర సాహిత్య సాంస్కృతిక పత్రిక 1993లో ప్రచురించిన తెలుగు ఉర్దూ, ఉర్దూ తెలుగు ద్విభాషా కవితా సంకలనం మరో కొత్త వంతెన ఏకోర రాయపోయి ఈ సంకలనానికి అమ్మగి వేణుగోపాల్ సంపాదకునిగా వ్యవహరించారు. ఈ సంకలన సంపాదకీయానికి రెండు తీరాలు ఒకే ప్రవాహం అనే పేరు పెట్టడం సంపాదకుని లౌకికవాద దృష్టికి నిదర్శనం. సురవర్తి ప్రతాప రెడ్డి జీవిత విశిష్టాలను సమగ్రంగా అందజేసిన గ్రంథం తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాప రెడ్డి జీవిత చరిత్ర. మజహర్ మెహదీ రచించిన ఉర్దూ కవితలు, వాటి తెలుగు అనువాదాల ద్విభాషా కవితా సంకలనం మజహర్ మెహదీ మరో ప్రపంచం. ఈ రెండింటికి వేణుగోపాల్ సంపాదకుడిగా వ్యవహరించారు. మెదక్ మండల రచయితల సంఘం అధ్యక్షుడైన ఎం రంగకృష్ణ ఆచార్యుల నిర్వహణలో 1975లో మెదక్ జిల్లా మహాసభ జరిగాయి. ఈ సందర్భంలో స్థానిక కవుల కవితలను సేకరించి కలం గీసిన చిత్రాడు అనే పేరుతో ఒక కవితా సంకలనాన్ని ప్రచురించారు. ఈ సంకలనానికి అమ్మగి వేణుగోపాల్ సంపాదకునిగా వ్యవహరించారు. అమ్మగి వేణుగోపాల్ ఉపన్యాసకునిగా పనిచేసిన హుజురాబాద్, భువనగిరి, సంగారెడ్డి కళాశాలలో విద్యార్థుల రచనలతో వ్యాఖ్యలను తన సంపాదకత్వంలో వెలువరించారు. శ్రీశ్రీ శత జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని జయమిత్ర సాహిత్య సాంస్కృతిక తరఫున 2010లో ప్రజల పక్షాల ప్రతిజ్ఞ అనే వ్యాస సంకలనాన్ని ప్రచురించారు. దీనికి సంస్థ కార్యదర్శి వేణు సంకోజ సంపాదకునిగా, అమ్మగి వేణుగోపాల్ సహ సంస్థాపకునిగా వ్యవహరించారు. శ్రీశ్రీలు ఈ వేర్వేరు రచయితల వ్యాసాలు ఇందులో ఉన్నాయి. వ్యాసాల ఎంపికలోను రచనలను అమ్మగి వేణుగోపాల్ సహ సంపాదకునిగానే కాక సలహాదారుగా కూడా వ్యవహరించారు. ప్రముఖ కవి బిఆర్ విద్యార్థి అభినందన సంచిక అసమ్ల విద్యార్థి కూడా ఆయన సహ సంపాదకునిగా వ్యవహరించారు. కవిత్వ అనువాదాల్లో మూల విధేయతను పీలేనంత వరకు పాటించడం, మూల కవిత్వంలోని భావాలు లక్ష్య భాషలో సమర్థవంతంగా తర్జుమాచించగలగడం, వివిధ అనువాదాల అనువాదాల్లో ఏకరూపత సాధించగలగడం అమ్మగి వేణుగోపాల్ను ఉత్తమ సంపాదకుల సరస్సు నిలబెట్టాయి. గ్రంథాల్లో అక్షర దోషాలు, అసలు పూర్తిగా లేవనే స్థాయిలో ఉండడం గ్రంథ పరిష్కరణలో వేణుగోపాల్ శ్రద్ధకు నిదర్శనం. క్లిష్టమైన అంతర కార్యాన్ని ఎంతో అలవోకగా నిర్వహించారు వేణుగోపాల్. డాక్టర్ సివి పరబ్రహ్మ శాస్త్రి, డాక్టర్ ఎన్ఎస్ రామకృష్ణమూర్తి తెలుగు లిపిపై పరిశోధించి రచించిన ఆంగ్ల గ్రంథం తెలుగు స్క్రిప్ట్ ఆరిజిన్ అండ్ ఎవల్యూషన్ 3rd century బీసీ టు 6th century AD. ఈ ఆంగ్ల గ్రంథ తెలుగు అనువాదమే తెలుగు లిపి ఆవిర్భావ వికాసాలు.
శాస్త్ర గ్రంథం కాబట్టి స్వేచ్ఛానువాదానికి అవకాశం ఉండదు. మూలాన్ని అనుసరించి యథాతథంగా అనువదించవలసి ఉంటుంది. అయితే అవకాశం దొరికినప్పుడు మాత్రం అనవసర అంశాలను పరిహరించడం, అవసరోక్త అంశాన్ని చేర్చడం అక్కడ కనిపిస్తుంది. మూల గ్రంథంలో పాద సూచికలు లేవు. ఆయా సందర్భాల్లో పాద సూచికల్లో ఉండవలసిన అంశాలు బ్రాకెట్లలో కనిపిస్తాయి. ఈ పద్ధతిని అమ్మగి వేణుగోపాల్ అనుసరించలేదు. వివిధ అంశాలను సూచించడంలో పాద సూచికల పద్ధతిని పాటించారు. పాఠకుల విషయ గ్రహీతకు అంతరాయం కలగకుండా ఉండేందుకు ఇలా చేశారని భావించవచ్చు. ఉర్దూ కవిత్వానికి అమ్మంగి వేణుగోపాల్ అనువాదాలు మరో కొత్త వంతెన, ఏకోర్ నయాపూల్, మజహర్ మేది మరో ప్రపంచం అనే రెండు కవితా సంకలనాలలో ప్రచురితమయ్యాయి. మహమ్మద్ కులీ కుతుబ్షాతో సహా వివిధ ఉర్దూ కవితలను తెలుగులోకి అనువదించారు. ఈ అనువాదంలో తెలుగు నుడికారాన్ని అనువాదకుడు దృష్టిలో ఉంచుకోవడం గమనార్హం. 1994 జనవరిలో ఆకాశవాణి ఆధ్వర్యంలో లక్నోత్ జరిగిన జాతీయ కవి సమ్మేళనంలో అమృత వేణుగోపాల్ రాష్ట్ర ప్రతినిధిగా పాల్గొంటారు. ఆ తర్వాతి సంవత్సరం నుంచి కొత్తగా ఏదో ఒక భారతీయ భాషా కవితకు తెలుగులోకి అనువదించడం ద్వారా ఆ జాతీయ కవి సమ్మేళనంలో పాల్పంచుకుంటున్నారు. శాస్త్ర పరిభాష ఉన్న గ్రంథాన్ని ఆంగ్లం నుండి తెలుగులోకి తీర్పడంలోనూ, సౌందర్య దృష్టి ఉండే కవిత్వాన్ని ఉర్దూ నుండి తెలుగులోకి మార్చడంలోనూ మూడు భాషల్లోనే ఆయన ప్రతిభ బయటపడుతుంది. తెలుగు, ఉర్దూ, ఆంగ్లం మూడు భాషల్లో పాండిత్యం ఆయన సొంతమనిగి నిరూపిస్తున్నాయి. ఆంగ్లం నుండి తెలుగులోకి శాస్త్ర గ్రంథ అనువాదంలో అమ్మగి వేణుగోపాల్ శాస్త్రీయతను పాటించారు. ఉర్దూ నుండి తెలుగులోకి సాహిత్య అనువాదంలో అసలైన సాహిత్యకారుడిగా వ్యవహరించారు. ఈ రెండు భాషలు, రెండు రకాల అనువాదాలు విభిన్నమైనప్పటికీ అనుభూతగా అనువదించారని నిరూపితమైంది. ఆయా మూల రచనల్లోని భావాలను, అనుభూతులను, శైలిని, రచనా విధానాన్ని నిర్దుష్టంగా సమగ్రంగా తెలుగులోకి తీసుకురాగలిగారు అమ్మంగి వేణుగోపాల్. మూలంలో చిక్కదనం లక్ష భాషలను ప్రకటితం కావడాన్ని చూడవచ్చు. శాస్త్ర అనువాదంలోనూ, సాహిత్య అనువాదంలోనూ సారళ్యత మూల భాషలో ఉన్నట్టే లక్ష భాషలను గుర్తిస్తుంది. ఇక పదబంధాలు, సాంస్కృతిక సమస్యలను దృష్టిలో పెట్టుకుని సాహిత్య అనువాదం చేయడం స్వతంత్రంగా కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఉచ్చ భాషలో విషయావగాహనకుని ఆటంకులను దూరం చేసేందుకు అదనపు పదాన్ని, వాక్యాన్ని ఉపయోగించినట్టు కూడా గమనించవచ్చు. తెలుగు భాష రూప స్వభావాలను దృష్టిలో పెట్టుకోవడం వల్ల ఆంగ్లంలోని పద్యాలను తెలుగులోకి తర్జమర్చేటప్పుడు క్లుప్తం సాధించారు. భావ క్లిష్టత లేకుండా ఉండేందుకు వాక్యాలను సుమన్ రామచంద్రారెడ్డి తమ అనువాద సమస్యల్లో పేర్కొన్న సమస్యలకు అమ్మంగి వేణుగోపాల్ సమర్థవంతంగా పరిష్కారం చూపారు. వాక్య నిర్మాణ క్రమంలో పదాలను అనువదించడంలోనూ నేర్పు ప్రదర్శించారు. దీర్ఘ వాక్యాలను విడగొట్టినప్పుడు అన్వయం లోపించిన ముద్రణ సమస్యలను అధిగమించగలిగారు. తద్వారా అనువాదంలో తనదైన ముద్రను వేయగలిగారని చెప్పవచ్చు. సృజనాత్మక రచనలో అత్యంత ప్రతిభ కనబరిచినందుకు అమ్మంగి వేణుగోపాల్ గుర్తింపు పొందారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక అవార్డు, పద్మవిభూషణ్ కాళోజీ స్మారక పురస్కారాన్ని ప్రవేశపెట్టిన మొదటి సంవత్సరమే 2015 పొందారు. తెలుగు విశ్వవిద్యాలయ ప్రతిభా పురస్కారాన్ని 2001 ఉత్తమ వచన కవితా సంపుటి అవార్డును 2010 పొందారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక మండలి సభ్యులుగా వేణుగోపాల్ 2 పనిచేశారు. ప్రస్తుతం కేంద్ర సాహిత్య అకాడమీ సలహా సంఘ సభ్యులుగా కొనసాగుతున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయ తెలుగు శాఖ స్నాతకోత్తర పాఠ్య ప్రణాళిక సంఘ సభ్యులుగా కూడా అమ్మంగి వేణుగోపాల్ పనిచేశారు. తెలుగు సృజనకారుల గురించి సమాచారం కోసం సంప్రదించాలంటే వినిపించే అతి తక్కువ మంది విమర్శకుల పేర్లలో డాక్టర్ అమ్మంగి వేణుగోపాల్ పేరు. తెలుగు సాహిత్యానికి సంబంధించి ఆయన నడిచే విజ్ఞాన సంస్థలు, విభిన్న ప్రక్రియల్లో ఉన్నత స్థాయి సాహిత్య రచనకు డాక్టర్ అమ్మంగి వేణుగోపాల్ రచనలు ఉదాహరణగా నిలుస్తాయి.